చేరాదు కదా. ఆ సిడిఎఫ్ నిధులు వస్తే అందరికీ మంచిదండి. 5 లక్షల రైతులు బిల్లు చేసి అది టెండర్ టెండర్ ఉండదు. 5 లక్షలు చేస్తే టెండర్ ఉండదు. అట్లా ఇష్టండి. నేను అడిగిన బాగా తిరుగుతారు వాళ్ళు ఎంపై తిరుగుతారుగా. ఏమయ్యా బాబు మన ఆ మీటింగ్కు డబ్బులు ఎవరు పెట్టినారు సోషల్ మీడియా మీటింగ్ అంటే ఏం చేయాలన్నా 60 వేలు పెట్టినాను మరి ఇస్తా అన్న అంటే రేపు ఇస్తా అన్నాడు అడిగితే అరే తేలి అంటాను అన్న. ఇది రియల్ సార్. మా ఇంకో లీడర్ని అడిగిన ఈ బరిబాబు అన్న లీడర్ని అడిగిన ఇన్ని మీటింగ్లు పెడతాను ఎగిరెచ్చి మా మార్కెట్లో మా యూనియన్ నాయకుడు మీటింగ్లు పెడతాను ఇంతవరకు నేను ఎన్ని ఖర్చు అయినా అంటే ఏం చెప్పాలన్నా 15 లక్షలు ఖర్చు అయ్యాను మరి ఇస్తానంటే ఇంక ఇవ్వలేదు. ఈ బరిబామా అనే వాడు ఆ లీడరు తెల్లబట్టలు వేసుకొని పోయాడు ఈయన ముందు నిలబడ్డాడు. అనే లీడరే తెలంగాణ బొగ్గన కార్మిక సంఘం ఓ డివిజన్ బాధ్యుడే పోయి నిలబడితే ఏయ్ ఏమో తెల్లబట్టలు వేసుకున్నావు కార్మికులు ఏం బట్టలు వేసుకున్నారు అది వేసుకో రియల్ సార్ వేసుకుంటే వాడు తెల్లారు పోయి 15 అంగెలు కొనుక్కున్నాడు. ఆయన నంబర్ కూడా నీకు ఇస్తా. ఇంత అరాచకమైనటువంటి కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నారు సార్? దేశంలో కూడా ఉన్నారు. ఓటర్లు గొప్పవాళ్ళు అని చెప్పి మనల్ని అంటే పైసలతో అన్నీ చేసుకోవచ్చు. పైసలు ఉంటే అభ్య ఓట్లు పడతాయి. ఇంకా చెప్పాలి కథలు ఉన్నాయి ఇంకా. రైట్, అదే కాంగ్రెస్ గురించి మీరు మాట్లాడుతూ అందులోకి వెళ్ళిపోయారు. నేను అనేది కాంగ్రెస్ చూజ్ చేసుకోవడానికి కారణం తెలంగాణ ఇచ్చిన పార్టీగా కొంచెం మర్యాద ఉంటుంది అనేది మీ భావన అంతేనా? వేరే ఆలోచన. కానీ మరి వాస్తవానికి కాంగ్రెస్ బాగా డల్ అయిపోతుంది, కాంగ్రెస్ పరిస్థితి ఏమీ లేదు. మీ ఇప్పుడు మొన్నటి వరకు టీఆర్ఎస్ నాయకులే, మీరు మీ పార్టీ ఉన్న ఆ పార్టీలో ఉన్నప్పుడే చచ్చిపోయిన పాము లాంటి పార్టీ ఇట్లా ఇట్లా చాలా కామెంట్ చేస్తుంటారు కదా కేసీఆర్. ఒకటి ఏంటంటే నాకు మొన్న వరంగల్ సభ రైతు డిక్లరేషన్ చాలా ఆకట్టుకుంది, నాకు చాలా ఆకట్టుకున్నది. మా పార్టీ అంటే ఐ మీన్ ఇంతకుముందు పార్టీ ఈ 2 లక్షల రుణమాఫీ అని చెప్పారు. 1 లక్ష రూపాయలు రుణమాఫీ సారీ చెప్పి అది ఇంతవరకు అమలు కాలే. వాళ్ళు 2 లక్షలు చేస్తా అంటారు, కావాలని కోరుకుంటాం. వరి ధాన్యము జొన్నలు క్వింటాల్ కింద రేట్ అని చెప్పి మంచి చేసుకున్నారు. తర్వాత ఒక రాహుల్ గాంధీ గారు ఒక మంచి మాట అన్నారు, దేశానికి అంటే మెజారిటీ ప్రజలు రైతులు ఉంటారు, రైతులకు న్యాయం చేయకపోతే మనం ప్రధాన అంటే అధికారుల నుండి వేస్ట్ అని చెప్పి గొప్పగా మాట్లాడింది. అది కూడా నచ్చింది, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ అంటే మాట తప్పలేదు అనేది నాకు మొదటి తెలుసు అంటే అనిపించి అంటే నాకు చిన్నప్పుడు చూస్తుంటా కదా. కొంతమంది రాష్ట్రంలో నాయకులు కొంతమంది మంత్రులు కాబట్టి అట్లా అయిపోయింది తప్ప అంటే ఆనాడు భారతదేశాంతరం కోసం స్వాతంత్రం కోసం వాళ్ళ కుటుంబ సభ్యులు పోరాటం చేశారు, వాళ్ళు అప్పటి నుంచి పరిపాలించుకొచ్చు వస్తున్నారు. అరాచకం అయితే ఇక్కడ జరగలేదు. కింద స్థాయిలో కాంగ్రెస్కు బలం ఉందని నమ్ముతున్నారు గట్టిగా మీరు? నేను నా కాన్స్టిట్యూన్సీ వరకు వస్తే ఈ విద్రాయన నేతకు 40 వేల ఓట్లు పడ్డాయి. ఎన్ని ఓట్లు కావాలి సార్ గెలవడానికి? విద్రా అయినా కూడా 40 వేల ఓట్లు పడ్డాయి. అంతమంది వెంకటస్వామి కొడుకు వల్లే ఇంకా ఆయన మీద పోటీ చేశా. వెంకటస్వామి కొడుకు వినోద్, వినోద్ మంత్రి, ఇప్పుడు మంత్రి. ఆయన దగ్గర ఒక విలేకరి ఇద్దరం కూర్చుంటే ముఖాముఖి అడుగుతాడు, సార్ మీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయని సార్ అని. పిఎల్ఓని చూస్తాడు అంటే రాసుకునే కాదు అంటే న్యాచురల్గా చూపెట్టేది కదా, ఎలక్షన్లో చూపెట్టేది కదా అప్డేట్. ఎంత ఈయన రాయలే కదా, అదే అప్డేట్ ఈయన రాయలే కదా, రాసినా చూడలే కదా, సంతకమైన అంటే పెట్టిండు అడిగి చూస్తాడు. నన్ను అడిగిండు నా దగ్గర ఏమున్నాయని చెప్పాలి సార్ అని. నామినేషన్కే మా వాళ్ళు వచ్చి నా డబ్బులు వాడికి వచ్చేసి వచ్చాను సార్, నా దగ్గర ఏం లేవు అని చెప్పిన. అటువంటి వాడిని 1000 కోట్ల మీద నామినేషన్ డబ్బులు లేనివాడిని ఇంత అంటే